అంటే ఇంత తీవ్ర విమర్శలు ముఖ్యమంత్రి స్థాయి అధికారి మీద రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఆ నోటు ఓటు కేసులో అంత క్లీన్ అండ్ క్లియర్ గా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు, మళ్ళీ ఆ విచారణ ఎందుకు ఆపేశారు అంటే మీ ప్రభుత్వం ఎందుకు దాని మీద అంత ఇదిగా స్పందించలేకపోయింది? మాకు కర్మ పట్టించుకోవడానికి, మాకు ప్రజలకు సేవ చేయడానికి వెళ్ళే కుదరలేదు. ఇది వదిలేస్తే మాట్లాడడం మీద మాకు ఇదే పని. రాజకీయాలు మీ పార్టీ రాజకీయాలు చేస్తలేవు, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మాకు టైం దొరకలేదు. ఇక దాని అందరు మాట్లాడుతూ వాళ్ళ మీద వాడ కోసమే మాకు. పద్నాలుగు సంవత్సరాల ప్రజాప్రతినిధిగా ఉన్నదానికి ఈ 4 సంవత్సరాలు పోల్చుకున్నప్పుడు అసలు రాజకీయాలకు ఎందుకు వచ్చినమా అనేటువంటి ఒక నిరాశ అనేది గతంలో ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే వచ్చే తెలంగాణ రాదు, తెలంగాణ బాగుపడదు, తెలంగాణలో తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నుంచి మంత్రులున్న ప్రజల సమస్య పరిష్కారం కావనే తెలంగాణ కోసం ఎవరు రాజీనామా చేసినా తెలంగాణ కోసం కాదనేటువంటి ప్రయత్నం ఎవరు చేసినారు? ఆంధ్ర వాళ్ళు చేసినారు తెలంగాణ ఉద్యమం నడచాలని, తెలంగాణలో అదే ప్రచారం చేసింది. ఎందుకని తెలంగాణ కోసం అని చెప్తే మేము కూడా రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి ప్రచారం చేస్తారు. బెంగళూరు ఎన్నికల్లో చూస్తే టీడీపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడే కాంగ్రెస్ ప్రెసిడెంట్ పక్కన కూర్చొని ఆ సంకేతాలు ఇవ్వడం, అంటే టీడీపీ కాంగ్రెస్ లో విలీనమైందంట. సన్నాసులు అదే రాలేదు బూడిదైనట్టుగా. ఎవడు ఎవరితో కలిసి వచ్చేది ఉందా? ఎవడు ఎవరితో కలిసి తెలంగాణకు వచ్చే నష్టమే ఉంది, టీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టమే ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఎదుర్కొనే పరిస్థితి ఏ పార్టీలు లేవు. ఇంకా అవతల ఎల్ల ఎమ్మెల్యే ఈ పార్టీ ఆ పార్టీ ఎవరు కలిసి వచ్చేది ఉంది?